హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రొయ్యల కూర ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. రొయ్యల్ని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, ఉప్పు, కారం వేసి ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు యాడ్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. కొంచెం సేఫ్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ ఫ్రాన్స్ వేసాం కాబట్టి కొంచెం కారం సరిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. లాస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఉడికిస్తే సరిపోతుందండి. ఫ్రైలా ఉన్నా చూడడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.